సమాజాన్ని మారుస్తాం అని రాజ్యాంగంలో రాసుకున్నారు. ఎలాంటి సమాజం? పీఠికలో స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము అనేటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువలతో కూడినటువంటి రాజ్యాంగం ఇది. ఆదేశిక సూత్రాల్లో ఈ సమాజం నుండి అసమానతను తగ్గిస్తామని, దేశ సంపదను పంచుతామని, దేశంలో సంపద కేంద్రీకృతం కాకుండా చర్యలు తీసుకుంటామని భారత రాజ్యాంగం ఈ దేశ ప్రజలకు వాగ్దానం చేసింది. ఇవాళ మీరు చేస్తున్నది ఏమిటి? మీ అభివృద్ధి నమూనా ఏమిటి? ఈ అభివృద్ధి లక్ష్యం ఏమిటి? అతి సంపన్నమైన దేశం కావాలి. ప్రపంచంలో అతి సంపన్నులు అంటే 10 మందిలో మన దేశం నుంచి ఉన్నారు. సంపద సృష్టి మానవ అభ్యుదయం కొరక, మనిషి యొక్క స్వేచ్ఛగా జీవించడం కొరక, మనిషి భద్రతతో జీవించడం కొరక, ఆత్మగౌరవంతో జీవించడం కొరక, లేక ఎవరో ఒక అతనికి ఒక 10 మందికి 20 మందికి సంపద కూడబెట్టి రాజ్యాంగం అది చెప్తున్నదా? రూపా చట్టం ఎందుకు వచ్చింది? లేదా ఎనీ నిర్బంధ చట్టం ఎందుకు వస్తుంది? నిర్బంధ చట్టాలు ఎందుకు వస్తాయంటే రాజ్యము ప్రజల్ని విస్మరించి, ప్రజల సంక్షేమాన్ని విస్మరించి ఎప్పుడైతే పరిపాలిస్తుందో. ఇవాళనే హిందూ పత్రికలో ఒక వ్యాసం వచ్చింది, 200,000 మంది అంటే దాదాపు 20 మిలియన్స్ అన్నారు వాళ్ళు. అంటే ఒక 20 కోట్ల మంది ఈ దేశంలో ఆకలితో ఉన్నారు. ప్రపంచంలో ఉండే ఆకలితో ఉండేటువంటి అత్యధిక జనాభా భారతదేశంలో ఉంది. అయినా మనము దాన్ని పట్టించుకోకుండా సంపద సృష్టి, సంపద సృష్టి అని నిరంతరంగా మాట్లాడుతున్నాం. కానీ మరి వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, కేవలం మీరు సంపద సృష్టి కొరకైతే మీరు ఆ సంపద సృష్టిస్తూ పోతారు. సమాజంలో అసమానతలు పెరుగుతున్న కొద్దీ, అసంతృప్తి పెరిగిన కొద్దీ ఉద్యమాలు పెరుగుతాయి. ఉద్యమాల ఆకాంక్షలు ఏమిటి? ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయని ఆలోచించే బదులుగా ఉద్యమాలను అణిచివేయడం అనేది పరిష్కారమా? ఆకలి అవుతున్న వాడికి ఏడుస్తుంటే అతన్ని తిండి పెట్టడం పరిష్కారం కానీ కొట్టడం పరిష్కారమా? ఈ నిర్బంధ చట్టాలన్నీ బలప్రయోగం చేయడానికి వస్తున్నాయి, కానీ అవి ప్రజల సంక్షేమం కొరకు రావడం లేదు. ఎందుకు ఇన్ని నిర్బంధ చట్టాలు? ఊపా చట్టం కింద మాట్లాడితే మిమ్మల్ని ఊపా చట్టం కింద పెట్టవచ్చు, కానీ మేము ఊపా చట్టం పెడుతున్నారు. అది ఎంత దుర్మార్గ చట్టం అంటే, మీరు అరెస్ట్ అవుతూనే మీరు బెయిల్ ప్రొవిజన్ లేదు, ఎన్నేళ్ళైనా నిర్బంధించవచ్చు, దానికి రివ్యూ లేదు, దానికి ట్రయల్ స్టార్ట్ కాదు, ఏళ్ల తరబడి వాళ్ళు జైల్లో ఉంటున్నారు. ఎందుకుంటున్నారని? మీ న్యాయ వ్యవస్థ ఏమైంది? రాజ్యాంగమైంది? రాజ్యాంగ ప్రమాణాలు ఏమైనాయి? ఇవాళ మనము ఒక పౌరుడి స్వేచ్ఛను హరించడానికి రాజ్యానికి అధికారం ఉన్నదా? సాయిబాబాకు కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. విశ్వాసాలు ఉండడమే నేరమా? ఈ సమాజం మంచి సమాజంగా మారాలి, మానవీయంగా మారాలి, సమసమాజంగా మారాలి అనే స్వప్నం ఏదైతుందో అది నేరమా? ఒక స్వప్నానికి అనడం. ఆయనేమి అడుగుపై పోరాటం చేసే పరిస్థితిలో లేడు కదా? ఇవాళ మీరు ఊపా చట్టం సాయిబాబు మీద ఎందుకు పెట్టినట్లు? విశ్వాసాల కొరకని. ఆ గడిచిలోని కోర్టు కూడా అన్నది, ఆయన మైండ్ చాలా అద్భుతమైన మైండ్ కాబట్టి ఆయనకు శిక్ష విధిస్తున్నామంటే, అసలు మనిషికి మంచి మేధస్సు ఉండడం నేరమా? అంటే ఇవాళ పరిస్థితి ఎక్కడి దాకా పోయిందంటే, ఎవరినైనా తీసుకొచ్చు, ఎవరినైనా పెట్టవచ్చు, కానీ ఊపా చట్టం కింద అరెస్ట్ అయిన వాళ్ళలో 3% మందికి మాత్రమే నేరం రుజువు చేశారు. 97% మంది నేర రుజువు కాకుండానే జైల్లో ఉన్నారు. సాయిబాబాను 10 ఏళ్ళలో మీరు జైల్లో పెట్టారు, అండాశల్లో పెట్టారు. ఆయనకు జైల్లో కావాల్సిన వసతులు ఇవ్వలేదు. శ్యామ్ స్వామి గారికి ఆయన నీళ్లు తాగుతాను స్రాయమంటే స్థాయి, ఇది ఏమి వ్యవస్థ అసలు? ఇది జైలు ఏమిటి? ఇలాంటి పద్ధతులు ఏమిటి అసలు? ఒక మనిషి చేతులు కదులుతున్నాయి, నేను తాగలేను, నాకు స్రా కావాలి అని అంటే, ఆ స్రాను నిరాకరించిన జైలును మనం ఏమర్థం చేసుకోవాలి? మానవత్వం ఏమైనట్లు, మానవీయత ఏమైనట్లు, ఎందుకంత అమానుషంగా ప్రవర్తించారనే ప్రశ్నలు మన ముందు వస్తున్నాయి. సాయిబాబా డిఫెన్స్ కమిటీ తరఫున నేను చాలా ప్రయత్నాలు చేశాను. ఈ సందర్భంలో విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన 2 సార్లు నేను కలిశాను. 2 సార్లు కూడా ఆయన ప్రయత్నం చేశాడు. గవర్నరు ప్రయత్నం చేసినా జైల్లో పరిస్థితులు మారలేదు. ఇది మొత్తంగా ఈ వ్యవస్థ భీమా కోరగాం కేసు తీసుకుంటే ఇప్పుడు 5 ఏళ్ళు కావస్తున్నది. వరవరావు గారే ఆయన బెయిల్ మీద ఉన్నాడు, కానీ ఆయన మాటలో చెప్పాలంటే నాకు బెయిల్, నా సహచరికి జైలు అని అంటున్నాడు. ఆమె బాంబే నుంచి వచ్చినట్లే ఆయన బాంబే నుంచి కదలే. ఎందుకు అసలు నిర్బంధించినట్లు?
రేపు నిర్దోషులుగా రుజువైతే ఈ శిక్ష ఎందుకు కొరకు వేసినట్లు అనేటువంటి మౌలికమైన ప్రశ్నలు వస్తున్నాయి. అసమానతలు పెరిగి, అన్యాయం పెరిగి, ఆధిపత్యం పెరిగి, రాజ్య స్వభావము కేవలము అణిచేత ద్వారా ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్లుగా అసలు నిర్బంధమే మీరు చేస్తూ సమాజంలో ఉండేటువంటి అసంతృప్తిని చల్లార్చగలరా? ప్రపంచం ఎక్కడన్నట్లు ఉందా చరిత్రలు? ఏ ప్రభుత్వం అయినా నిర్బంధాన్ని ఉపయోగించి పరిపాలించగలిగిందా? మీకు చరిత్ర అనుభవం ఏమిటి అసలు? కనుక భారత రాజ్యాంగము ప్రజలకు వాగ్దానం చేసిన స్వేచ్ఛ స్వాతంత్రం ఏదైతుందో, నిర్బంధ చట్టాల ద్వారా ఆ మొత్తం స్వేచ్ఛను హరించడం ఏదైతుందో, ఇది ఎందుకొరకు జరుగుతున్నది అనేటువంటి దానికి ఇవాళ అభివృద్ధి నమూనా, సామ్రాజ్యవాద ప్రేరేపిత అభివృద్ధి నమూనా, సంపద సృష్టి రాజ్య లక్ష్యమని రా ఎంతకాలం చూడు మీరు సంపద పెరగాలి, దేశంలో సంపద పెరగాలి, పెరుగుతుంది. మన స్వాతంత్రం వచ్చిన 44 మనకు లక్షల ఆస్తి కోట్లు ఉంటే ఇవాళ 300 లక్షల కోట్లు, 300 లక్షల కోట్లు మన దేశ సంపద అయినప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళు ఎందుకున్నారు? ఉద్యోగాలు లేని వాళ్ళకి ఎందుకున్నారు? గ్రామాల్లో ఉండేటువంటి ఇళ్ళు లేని వాళ్ళు ఎందుకున్నారు? అసలు ఆదివాసుల పరిస్థితి ఏమిటి? మీరు ఆదివాసుల దగ్గరికి వెళ్ళి అడవిని మేము అడవిలోకి వెళ్ళి మేము సంపద ఖంజాలు తోక్కుంటాం తోక్కుంటారు, కానీ ఆదివాసుల జీవితం ఏం కావాలి? లక్షల చెట్లు కొట్టేస్తామంటున్నారు, కొట్టేస్తే అసలు వాతావరణానికి ఏం కావాలి? అసలు ఇది ఏం అభివృద్ధి అనేటువంటి ప్రశ్న ఏదైతుందో ఇవాళ సాయిబాబా మరణం సమాజాన్ని ప్రశ్నిస్తున్నది, సమాజం ఆలోచిస్తున్నది. చాలా ఎడిటోరియల్స్ రాశారు పత్రికలు, ఎకనామిక్ టైమ్స్ లాంటి పత్రిక కూడా ఒక ఎడిటోరియల్ రాసింది, సాయిబాబా యొక్క మరణం ఏదైతుందో అది రాజ్యం చేసిన అసలు అది ఒక కక్ష తీర్పు, వెంజన్స్ అన్నాడు వాడు, ఒక కక్షలాగా మాకు కనిపిస్తుందని. అది మొత్తంగా అది సంపద ఉన్న వాళ్ళ పేపరే, కానీ ఆ పేపర్ కూడా సాయిబాబా మరణం విషయంలో ఎడిటోరియల్ రాసి కొన్ని ప్రశ్నలు, మనం ప్రజాస్వామ్య దేశమా కాదా అనే ప్రశ్న అడిగారు. మనది పోలీస్ రాజ్యమా లేక ఇది ప్రజాస్వామ్యమా అనే ప్రశ్న ఎకనామిక్ టైమ్స్ లాంటి పత్రిక అడిగింది. అంటే దేశంలో ఒక ఆలోచన ప్రారంభమైంది, సాయిబాబాకు నిజంగా మనం ఇచ్చే నివాళి లేదా ఊపా చట్టం కింద బాధ్యతలకు మనం ఇచ్చే నిజమైన నివాళి ఏమిటంటే, ఈ ఊపా చట్టం లాంటి ఈ దుర్మార్గ చట్టాలు ఏమి రద్దు కావాలి. ప్రజాస్వామ్య దేశంలో ఊపా చట్టానికి దాని స్థానం లేదు. అటువంటి చట్టం ఉన్నంతకాలం మనం ప్రజాస్వామ్యం అని చెప్పుకోవడానికి వీలు లేదు. చివరిగా ఇవాళ ఈ దేశ సెక్యూరిటీ అడ్వైజర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గత సంవత్సరం పోలీస్ కొత్తగా రిక్రూట్ అయిన పోలీస్ అధికారులకు ఉపన్యాసం ఇస్తూ ఆయన చెప్పింది ఏమిటంటే, మీరు అంటే భారతదేశం 3 యుద్ధాలు చేసి 4వ యుద్ధము పౌర సమాజంతో అని చెప్పాడు. పౌర సమాజంతో యుద్ధం ఏమిటి అసలు నాకేం అర్థం కాదు. సమాజం రాజ్యాన్ని సృష్టించాలి, ఇక రాజ్యం సమాజాన్ని సృష్టించాం, సమాజంతో యుద్ధం ఏమిటి? ఈ సంవత్సరం కొత్తగా రిక్రూట్ అయిన పోలీస్ ఆఫీసర్లకు అమిత్ షా గారు మొన్న ఉపన్యాసం ఇస్తూ మీరు ఉద్యోగం చేసిన నిర్దాక్షిణ్యం రూత్లెస్ అని చెప్పాడు. నిర్దాక్షిణ్యంగా ఉండండి, ఒక హోమ్ మినిస్టర్ ఆఫ్ ఒక దేశము నిర్దాక్షిణ్యంగా ఉండని చెప్తారా? చట్టాన్ని గౌరవించండి, ప్రజల హక్కులను గౌరవించండి, ప్రజాస్వామ్యంగా ఉండండి, ప్రజల సమస్యల పరిష్కారంలో భాగం కాండి, ప్రజల హక్కులను కాపాడండి అని చెప్తారా? లేక నిర్దాక్షిణ్యంగా ఉండంటే 37 సర్వీస్లో వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఎలాగో వాళ్ళు నిర్దాక్షిణ్యం, ఇంకా వాళ్ళకు కూడా మీరు నిర్దాక్షిణ్యం ఉండి స్వయానా హోమ్ మినిస్టర్ ఆఫ్ దేశమే చెప్పినప్పుడు రాబోయే పరిస్థితి ఏమిటండి? ఈ భయంకరమైన పరిస్థితిని మనం నివారించాలంటే విస్తృతమైన ప్రజాస్వామిక ఉద్యమాలు కావాలి. దాంట్లో భాగంగా ఇవాళ సిపిఐ పార్టీ రూపా చట్టాన్ని రద్దు కావాలని ఏదైతే ఈ చొరవ తీసుకొని చేస్తున్నారో, ఆ పార్టీ దేశ అది జాతీయ పార్టీ కనుక జాతీయ స్థాయిలో మిగతా వామపక్ష పార్టీతో కలిసి ఒక ప్రజా సంఘాలతో కలిసి ఒక సంఘటిత ఉద్యమం నిర్మాణం చేసి ఊపాలంటే ఎట్లయితే టాడా పోటా చట్టాన్ని రద్దు చేయించగలిగామో అలాగే ఊపా చట్టాన్ని కూడా రద్దు చేయించగలిగితే అది ఊపా చట్టం కింద బాధితులకి అలాగే సాయిబాబా లాంటి అమరులకి అది నిజమైన నివాళవుతుంది. ఇవాళ సమాజం చేయవలసిన పని ఊపా చట్టం రద్దు చేయాలి అనేటువంటిది నినాదంతో మనందరికీ ముందు పోవలసిన అవసరం ఉంది.